ఏపీలో పట్టాభి ఎపిసోడ్ తదనంతరం పరిణామాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు హుటాహుటిన బయలుదేరి వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ టీంకు అక్కడ నిరాశ తప్పేలా లేదు. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు టీడీపీ నేతల బృందం అక్కడ అపాయింట్మెంట్ల విషయంలో ఎదురు దెబ్బలు తప్పడం లేదు. దీంతో ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ బృందానికి అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అయ్యేలా కనిపిస్తుంది. ఏపీలో టీడీపీ నేత పట్టాభి సీఎం జగన్ డీజీపీ సవాంగ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ పార్టీ కార్యాలయాల్ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు దాడులకు దిగారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్ ను చంద్రబాబు పైకి తెచ్చారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితుల్ని సైతం వివరించారు. అంతటితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని అమిత్ షాను కలవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వైసీపీ సర్కార్పై ఒక పుస్తకం తయారు చేసుకుని మరీ అక్కడికి వెళ్లారు. పట్టాభి ఎపిసోడ్ తదనంతర పరిణామాలపై కేంద్రంలో బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. చంద్రబాబు ఢిల్లీ టూర్ కు వెళ్లే ముందు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ కోరారు. దీంతో ఆయన నిన్న టీడీపీ బృందం తనను కలిసేందుకు టైం ఇచ్చారు. దీంతో నిన్న రాష్ట్రపతిని కలిసిన టీడీపీ బృందం రాష్ట్రంలో తాజా పరిణామాలతో పాటు గతేడాది ఘటనల్ని సైతం కలిపి ఫిర్యాదులు చేసింది. వీటిని సావధానంగా విన్న రాష్ట్రపతి ఎలాంటి హామీలు ఇవ్వకుండానే వీరిని పంపేశారు. దీంతో రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు చేసుకున్న ప్రచారం తప్ప బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు రాలేదు. కేంద్రం నుంచి అస్సలు స్పందన లేదు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత నిన్న కాకపోతే ఇవాళైనా తమకు ప్రధాని మోడీ లేదా అమిత్ షా కుదిరితే ఇద్దరి అపాయింట్మెంట్లు లభిస్తాయని చంద్రబాబు గంపడాసలు పెట్టుకున్నారు. టీడీపీ ఆఫీసులపై వైసీపీ దాడుల తర్వాత ఫోన్ చేసి మాట్లాడినప్పుడు స్పందించిన అమిత్ షా ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇస్తానని చంద్రబాబు భావించారు. కానీ అలా జరగలేదు. గతంలో అమిత్ షా పై తిరుపతిలో రాళ్లేయించిన చరిత్ర ఉన్న చంద్రబాబును ఆయన దగ్గరికి కూడా రానియలేదు. అమిత్ షానే రానివ్వనప్పుడు ఇక ప్రధాని మోడీ అపాయింట్మెంట్ దొరుకుతుందని అనుకోవడం మరింత కష్టం. అయినా చంద్రబాబు మాత్రం ఇవాళ ఏదో సమయంలో తనకు అపాయింట్మెంట్ దొరుకుతుందని ఎదురు చూస్తున్నారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రంలో బీజేపీ నేతల్ని సైతం చంద్రబాబు కేబినెట్ లో చేర్చుకుంది. అయితే ఆ తర్వాత జగన్ ఒత్తిడితో కేంద్రంపై పోరు ప్రారంభించిన చంద్రబాబు చివరికి ధర్మ పోరాటం పేరుతో విపక్ష నేతలందరినీ కూడగట్టి ఎన్డీఏపై మోడీ అమిత్ షా ద్వయంపై విరుచుకుపడ్డారు. చివరికి మోడీని వ్యక్తిగతంగా దూషించే వరకు వెళ్లారు. దీంతో రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్నారని తన కొడుకు లోకేష్ కోసమే అంతా దోచిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, ఎన్డీఏ గతం కంటే ఘన విజయం సాధించడం, టీడీపీ కనీస సీట్లను పరిమితం కావడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇప్పుడు పట్టాభి ఎపిసోడ్ తో ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న అమిత్ షా మోడీ కరుణించడం లేదు. దీంతో బాబు ఢిల్లీ టూర్ నిరాశగా ముగిసేలా కనిపిస్తుంది. ఏది ఏమైనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇలా జరగటం అవమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయటమే టార్గెట్ గా చంద్రబాబు నాయుడు హసీనా టూర్ పెట్టుకున్నారు. ఇదే ప్రధాన డిమాండ్ తో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిశారు. ఇక తన పార్టీ నేతలతో కలిసి వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఫిర్యాదులు విన్న రాష్ట్రపతి అన్ని విషయాలను తెలుసుకుంటానన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనుక్కుంటానని చెప్పారు. ఇదంతా మామూలు వ్యవహారమే. రాష్ట్రపతిని ఎవరు కలిసి ఎవరి మీద ఫిర్యాదు చేసినా సదరు ఫిర్యాదులను పరిశీలిస్తానని చెప్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్రపతి ముందు చంద్రబాబు 4 డిమాండ్లను ఉంచారు. వీటిల్లో ఎన్ని నెరవేరుతాయన్నదే అసలైన పాయింట్. ఇంతకీ ఆ డిమాండ్లు ఏంటంటే, మొదటిది ఏపీలో ఆర్టికల్ 356 అమలు చేయాలని, అంటే జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని. ఇందుకు ఎలాంటి అవకాశం లేదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత పరిస్థితులు లేవు. జరుగుతున్న గొడవ కేవలం 2 పార్టీల మధ్య వివాదం మాత్రమే. ఇక రెండో డిమాండ్ ఏంటంటే, తమ పార్టీ ఆఫీసులపై జరిగిన దాడులపై సిబిఐ విచారణ చేయించాలని. దీనికి కూడా అవకాశం దాదాపు లేదని అనుకోవాలి. టీడీపీ ఆఫీసులపై వైసీపీ నేతలు దాడులు ఎందుకు చేశారు? టీడీపీ నేత పట్టాభి జగన్ ను పట్టుకుని నోటికొచ్చినట్లు తిట్టిన కారణంగానే. అంటే టీడీపీనే వైసీపీ నేతలను రెచ్చగొట్టి తమ ఆఫీసులపై దాడులు జరిగేట్లు రెచ్చగొట్టిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంతటితో దానికి సిబిఐ విచారణకు కేంద్రం ఆదేశించడం అనుమానమే. ఏపీలో గంజాయి హెరాయిన్ పై చర్యలు తీసుకోవాలనేది మూడో డిమాండ్. గంజాయి సాగు రవాణా తదితరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను జగన్ నియమించి చాలా కాలమే అయింది. ఈ టాస్క్ ఫోర్స్ రెగ్యులర్ గా దాడులు చేసి కేసులు పెడుతూనే ఉంది. గడిచిన 2.5 ఏళ్లలో దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక హెరాయిన్ సంగతి అంటారా, ముందు దేశంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అసలు గుజరాత్ లోని ముంద్రా పోర్ట్ లోకి 3,000 కిలోల హెరాయిన్ ఎలా వచ్చిందో ముందు కేంద్రమే సమాధానం చెప్పాలి. ముందు కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటే తర్వాత రాష్ట్రాల గురించి మాట్లాడుకోవచ్చు.
ఇక ఫైనల్ గా డీసీపీని రీకాల్ చేసి చేసిన తప్పులకు శిక్షించాలట. ఇది కూడా జరిగేందుకు అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. మరి చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఏం సాధించారంటే ఆ విషయం చంద్రబాబే చెప్పాలి.